नमस्ते, वेलकम टू वन टीवी न्यूज़। नेनु विजय एक अपडेट्स लो कलते। नगर प्रजलकु मेरुगैन वैद्य सेवलु अंदिंचडानिकि युवत मुंदुकु रावालनि अटुवंटि वारिकि तन वंद सहाय सहकारालु एल्लप्पुडू उंटायनि कर्नूलु एम्मेल्ये हफीज़ खान अन्नारु। आदिवारं कर्नूलु नगरंलोनि प्रकाश नगरलो फजलुल्ला अने युवकुडु आध्वर्यंलो एमएस फार्मसी अपोलो डायग्नोस्टिक संयुक्तंगा एर्पाटु चेसिन सेंटर्नु एम्मेल्ये हफीज़ खान कर्नूलु जिल्ला मैनारिटी संक्षेम शाख अधिकारि महबूब बाषातो कलिसि प्रारंभिंचारु। अनंतरं एम्मेल्ये मात्लाडुतू नाण्यतकु विश्वसनीयतकु प्रसिद्धि गंचिन अपोलो संस्थतो कलिसि एमएस फार्मसी सेंटर् प्रारंभिंचडं पट्ल हर्षं व्यक्तं चेशारु। मेरुगैन वैद्य सेवलु अंदिंचिनप्पुडे नगराभिवृद्धि సాధ్యమన్నారు। ప్రస్తుత కాలంలో నాణ్యమైన వైద్య పరీక్షలు ఎంత అవసరమని భవిష్యత్తులో నిర్వాహకులు మరిన వైద్య పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। మైనారిటీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య పరీక్షలకు చిరునామాగా ఉన్న అపోలో డయాగ్నోస్టిక్ సేవలు ప్రజలకు అందించడానికి కోరుకున్న ఎంఎస్ ఫార్మసీ నిర్వాహకులు ఫజ్లుల్లా అని ఆయన ప్రత్యేకంగా అభినందించారు। అనంతరం ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు నిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు। ప్రకాశ్ నగర్ ఏరియాలో ఎంఎస్ ఫార్మసీ అండ్ అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది। కర్నూలులో ఇలాంటి సర్వీసెస్ రావడం చాలా సంతోషకరం, ఎందుకంటే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించడం, అలాగే ఫార్మసీ కూడా ఓపెన్ చేసి చాలా మందికి పొద్దున్నే పాజిటివ్ టెస్ట్ చేసుకుంటుంది, అది అపోలోతో అయ్యింది కాబట్టి ఒక నాణ్యమైన టెస్టింగ్ జరుగుతుంది, మంచి అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుందని చెప్పి అందరూ నమ్ముతారు కాబట్టి మరి ఇలాంటి అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకొని సోదరులు ఇంత మంచి కాన్సెప్ట్తో ఇక్కడ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వాళ్ళ వంతు సహాయం సహకారం అందించడానికి ముందరికి వచ్చిన వాళ్ళకు నేను అభినందనలు తెలుపుతున్నాను। అపోలో ఫార్మసీ డయాగ్నోస్టిక్ ఓపెన్ చేశారు ఫజుల్లా గారు। ఈ ఫ్రాంచైజ్ మన రాయపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మార్కెటింగ్ శాఖ చూస్తారు అపోలోలో। ఈ డయాగ్నోస్టిక్ ఇక్కడ ఓపెన్ చేయడం ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు డాక్టర్స్ పాల్గొనడం జరిగింది। ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో ఈ అపోలో డయాగ్నోస్టిక్ చాలా అవసరం ఉంది, ఎందుకంటే చాలా చోట్ల ఓన్లీ ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేయడము వచ్చి ఓపెన్ చేసుకొని ఈ ల్యాబ్ లో ఉండడము ఇలా కొన్ని తేడాలు వస్తున్నాయి, ల్యాబ్ ఇది చేస్తుంటే టెస్ట్ చేస్తుంటే ఇలాంటి ఖచ్చితత్వంతో మంచి మెషినరీతో ఇక్కడ ఎక్స్పర్ట్స్ ని పెట్టుకొని ఈ టెస్ట్ చేస్తే అయినా మన ఇక్కడికి వచ్చే రోగులకి మిగతా డాక్టర్స్ రిఫర్ చేసిన వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది। ప్రజలందరికీ సేవలు అందిస్తున్నాము, పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల సర్వీస్తాము, ఏముగా దగ్గర చూస్తాము, మందులు ఇస్తాము, తర్వాత డయాగ్నోస్ట్ గారి ఇంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తాము, ప్రజలందరూ మా సాయం చేస్తారు। అపోలో డయాగ్నోస్టిక్ సెంటరు మరియు ఎంఎస్ ఫార్మసీ షేక్ ఫజలుల్లా గారు ఎమ్మెల్యే గారిచే ఈ ల్యాబ్ ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినారు, ఎమ్మెల్యే గారిచే ల్యాబ్ కూడా మార్నింగ్ ఫంక్షనింగ్ ఉంటుంది, స్టాండర్డ్ ల్యాబ్ అండ్ కాపు కార్పొరేషన్ కు ఏడాదికి 2,000 కోట్లు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ వాసిరెడ్డి యేసుదాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు విద్యార్థులను ఉన్నత చదువులకు నిధులు అందించాలని కేంద్రం మంజూరు చేసిన ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో నల్ల విష్ణు నానాజీ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిందన్న సందర్భంగా జేఏసీ పెద్దలందరూ కలవడం జరిగింది ఫస్ట్। రెండోదిగా గ్రామీణ ప్రాంతాల నుంచి కాపు తెలగ బలిజ వంటర్ కులాలన్నీ కూడా జిల్లా మీటింగ్లు పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి గురించి మాకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాకే మనం వెస్ట్ గోదావరి పెట్టడం జరిగింది। నెక్స్ట్ మంత్ విశాఖ జిల్లా అలా 13 జిల్లాల్లో కూడా జేఏసీ పెద్దలందరూ కూర్చుని గతంలో జరిగిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం
అదేమి అది కేంద్రం ఇచ్చేసింది కదా, కేంద్రం ఇచ్చేసినప్పుడు మీ పరిధిలో ఉంది కదా, మీ పరిధిలో ఎందుకు లేదండి ఆ రిజర్వేషన్? ఇప్పుడు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ మీరు ఏమంటారు, రిజర్వేషన్ నా పరిధిలో లేదు, నేను పై నా చేతిలో లేదన్నప్పుడు కేంద్రమే రిజర్వేషన్ ఇచ్చింది ఒక 10% రిజర్వేషన్ మీరు ఎందుకు అమలు చేయట్లేదు? పక్క రాష్ట్రాలు అన్నీ అమలు చేస్తున్నాయి, మరి అది తప్పించుకునే ధోరణి కాదా? మేము సూటిగా అడుగుతున్నాం, మళ్ళీ అందరూ అనుమానం లేదు. కేంద్రం సుప్రీంకోర్టు అన్ని యాక్షన్ చేసినాయి, పార్లమెంట్ అమెండ్ అయ్యింది, రాజ్యాంగ సభను జరిగే పరిస్థితి వచ్చింది, అన్ని జరిగినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదంటే మరి దాన్ని కూడా తప్పించుకునే ధోరణి కదా, ఇది కరెక్ట్ కాదు. మరి దాన్ని మళ్ళీ ఒక ఫైనాన్స్ లీగ్లో ఉద్యోగ అవకాశాలు ఉన్న విద్యా అవకాశాలు ఉన్నాయి తప్ప ఉద్యోగ అవకాశాలు కాబట్టి ఈ రకంగా తూటుపోవడం అన్యాయం. ప్రత్యేకించి కాపు తెలక బలిజీ వంట పొలాలకి ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా ఆర్తవీడు మండలంలో ఆదివారం సీఐ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాఘవేంద్రరావు గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేందుకు గ్రామస్తులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించినా, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలాగా వ్యవహరించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్తవీడు ఎస్ఐ పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. క్యూ లైన్ లో నిలబడి చక్కగా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవచ్చు. ఓటు హక్కు అనేది మన దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడినటువంటి హక్కు. సో ఈ ఓటు హక్కుని ఎవరికి ఎవరు ఇచ్చింది కాదు, 18 ఇయర్స్ నిండినటువంటి ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కు. ఆయన అంటే ప్రతి వ్యక్తి ఈ ఓటు హక్కుని స్వేచ్ఛ అందరూ ఇప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఉన్నారో అలాగే ఉండాలి అని అనుకుంటే కనుక మీరందరూ కూర్చొని సామరస్య ధోరణిలో మాట్లాడుకుని ఎన్నిక ఏకగ్రీవం చేసుకుంటే కనుక అది మనందరికీ మంచిది, గ్రామ అభివృద్ధికి గ్రామ శ్రేయస్సు కూడా మంచిదని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఏకగ్రీవం కాకుండా ఎన్నికకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే కూడా ఎటువంటి ఎన్నికల్లో ఎటువంటి అక్రమ పద్ధతులకు వెళ్లకుండా ఈ ఎన్నికే జీవితం, ఇది లైఫ్ అండ్ డెత్ కోసం, ఈ ఎన్నిక లేకపోతే ఇంకేం లేదు అన్నటువంటి పరిస్థితి పోకుండా స్పోర్టివ్గా తీసుకొని చట్టం అనుమతించిన పద్ధతుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎలాగైతే ఓటు హక్కును మీరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అనుకుంటారో గ్రామంలో ఉండేటువంటి లేదా పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఓటు హక్కుని అంతే స్వేచ్ఛగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు మీరందరూ కూడా కల్పించాల్సినటువంటి అవసరం. అలా అయిన రోజే ఎన్నికల్లో ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులు అందరూ కలిసి పనిచేస్తేనే గ్రామం సత్వరం అభివృద్ధి చెందుతుంది. ప్రకాశం జిల్లా పరిచూరు బీఏఆర్ఎన్టీఏ కళాశాలలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ సెంటర్ను ఇండియా మ్యూజిక్ ప్లేయర్ డైరెక్టర్ వై వేణుగోపాలరావు ప్రారంభించారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ మారుమూల పల్లెటూరులో అత్యాధునిక సదుపాయాలతో నెట్ సెంటర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తన వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మాజీ మేయర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ నెట్ సెంటర్ ప్రారంభానికి కృషి చేసిన పరిచూరు క్రికెట్ సభ్యులు తులసి శ్రీనివాసరావు, తులసి శివనాగలను ఆయన అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇండియా జట్టుకు ఆడగలిగే క్రీడాకారులు తయారు కావాలని ఆయన సూచించారు. బీసీసీ తమ అదృష్టంగా భావిస్తోంది.
కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని వైసీపీ నేతలు మునిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కిడ్నాప్ చేయగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వైసీపీ నాయకులను తరడు వదిలిపెట్టారంటూ లక్ష్మారెడ్డి అట్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీరెడ్డికి బందోబస్తు కల్పించగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నాయకులు మునిరెడ్డి సుబ్బారెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని బద్వేలి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోబులాపురం రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఏకగ్రీవాలంటే బలవంతంగా ఎత్తుకెళ్లడం. ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో అట్టూరు మండలంలో కామసముద్రం గ్రామ పంచాయతీకి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు వెళ్తుంటే వాళ్ళు బలవంతంగా కారులో వచ్చి ఎత్తుకెళ్లడం అనేది ఏకగ్రీవం చేయాలనుకోవడమని వాళ్ళ యొక్క భాషలో అని చెప్తున్నారు. ఇదేనా ఏకగ్రీవాలు చేయడము? ఏకగ్రీవాలు చేయాలని పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిన ప్రభుత్వము ఇది చాలా సిగ్గుచేటైంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ఈ సందర్భం మేము ఖండిస్తున్నాము. అభ్యర్థులను ఎత్తుకుని వెళ్ళి ఏకగ్రీవాలు చేయడం దాన్ని ఏకగ్రీవం అంటారా అని మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. బద్దేలు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఏకగ్రీవాలంటూ ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడము, బలవంతంగా ఎత్తుకెళ్లడము, బెదిరింపులు చేస్తున్నారంటే ఒకసారి బద్దేలు ప్రాంతంలో కూడా ఈ దౌర్జన్యాలకు ఆగడాలకు తెర తీశారు, తెర లేపారని చెప్ప ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నాము. ఈ కష్టాలు ఎదురైనా ఎవరు భయభ్రాంతులకు గురి చేసినా మీరు వెంటనే కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి మీద తీసుకెళ్తాము. తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, కూడా మేము మాటేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి ఠాగూర్ కడప జిల్లాలో పర్యటించారు. నిర్మాణం పూర్తి కావలసిన 30 పడగల ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ ఆయన పరిశీలించి ఆసుపత్రి అభివృద్ధికి నిర్మాణానికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కడప సెంట్రల్ బస్ స్టేషన్ను తనిఖీ చేసి ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పులివెందులకు బయలుదేరి వెళ్లారు. కోవిడ్ అప్పుడు మన ఆపరేషన్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మండల లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. శివాలయంలో పూజలు ముగించుకుని ఎలాంటి హడావిడి లేకుండా తన తరపు వార్డు సభ్యులు స్థానికులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. గతంలో బీసీ జనరల్ రావడంతో లక్ష్మి భర్త ఆయన మండల శ్రీనివాసులు సర్పంచ్గా గెలుపొంది నందిపాడు పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించారు. పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడంతో ప్రస్తుతం బీసీ మహిళగా ఖరారైన నేపథ్యంలో పంచాయతీ ప్రజలు ఎక్కువ శాతం లక్ష్మిని పోటీ చేయమని కోరగా ఆమె నందిపాడు సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా వరికుంచపాడు మండలంలోని తూర్పు బోయమడుగుల సర్పంచ్ అభ్యర్థిగా చల్లకొంచు నాగరాజు ఆదివారం నామినేషన్ వేశారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిగా ఆయన బరిలో దిగాడు. సీనియర్ నాయకుడు బూత్ కన్వీనర్ సిద్ధయ్య ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం భారీగా జరిగింది. పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మండల కేంద్రమైన వరికుంచపాడులో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధయ్య బయలుపరిచిన అభ్యర్థిగా పోటీ చేయనున్నాను అని గ్రామంలోని ప్రజలు నన్ను ఆదరించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా మార్చూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ సజావుగా ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులోని పాల్గొన్న చీరాల డిఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ అల్తాఫ్ హుసేన్, మార్చూరు ఎస్ఐ చౌడయ్య, వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ జన్మదిన వేడుకలను స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక సీ క్యాంప్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 256 శాసనసభ సభ్యులు మహిళలు పెద్దలు చర్చిలలో కూడా చాలా చోట్ల పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల చాలా వార్డులలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో అఫీస్ ఖాన్ గారి కటౌట్ దగ్గర 25 కిలోల కేక్ కటింగ్ చేస్తున్నాము. అలాగే ఇంకా పలు చోట్ల పెద్ద పెద్ద కేకుల కటింగ్లు ఉన్నాయి. అఫీస్ ఖాన్ గారు ఇప్పటికే వాటర్ బెల్స్ అనే కార్యక్రమాన్ని ఇంకా నగరబాట కర్నూల్ గుడ్ మార్నింగ్ కర్నూల్ అంటూ చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే ఇంకా ఆయన పలు కార్యక్రమాలు చేసిన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి మంచి పొజిషన్కి చేరి వచ్చే జన్మదినం కల ఆయనని మంత్రిగా చూడాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పార్టీ కార్యకర్తల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. చిత్తూరు జిల్లాలో టీడీపీ శాసనమండలి సభ్యులు బిఎస్ రాజసింహులపై జరిగిన దాడిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బాలశెట్టి హరి తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల నిర్వహణ జరగాలని వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను డిమాండ్ చేశారు. ఈ రోజు పెరియంబాడికి సంబంధించిన నామినేషన్ యునానిమస్ చేయాలని, ఒక ఎస్సీ లేడీ యునానిమస్ చేసుకోవాలని పూర్తిగా మనుషుల్ని పెట్టి ఎవరు రానియకుండా బెదిరిస్తూ ఉంటే క్యాండిడేట్ను ఎమ్మెల్సీ గారి వాహనంలో ఎక్కించుకొని పోతే ఆ వాహనాన్ని కొట్టి, అంటే సింపుల్గా నేను ఒకటి అడుగుతా, ఎక్కించేసి వెళ్ళిపోయి ఉంటే బండి వెళ్ళిపోవాలి కదా, ఎవరైనా డాష్ కొట్టి ఆ సందర్భంలో కొట్టింటే నిజంగా నామినేషన్ చేసేటప్పుడు ఎక్కించుకొని పోవాలంటే నిలిపి మళ్ళీ అద్దాలు పగలు కొట్టుకుంటాడా? చెప్పేవాడికన్నా బుద్ధి లేకపోతే వినేవాళ్ళకన్నా బుద్ధి ఉంటుంది కదా. రాసేవాళ్ళు కూడా ఏమి రాయాలా, సోషల్ మీడియాలో ఏందో చెప్తా ఉన్నాడంటే ఈయన ఎక్కించుకొని పోయినాడని. ఎక్కించుకొని పోయింటే నేను ఎక్కించేసినా నన్ను 2 దెబ్బలు కొట్టండి, నా కారుని కొట్టండి అంటాడా? వింతగా లేదు ఇదే. అంటే చట్టం కూడా అంతే. ఇప్పుడు ఆయన మీద కేసు పెడతారండి, పెట్టినారని మీరు చెప్తా ఉన్నారు ఎవరు అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగం అదే కదా ఇప్పుడు రాష్ట్రం నడుస్తూ ఉంది. దెబ్బలు తిన్నవాడి మీద కేసు పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం, వాళ్ళ తాతగారి రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం లేదే ఇప్పుడు రాష్ట్రంలో, కొట్టినవాడి మీద కేసు పెడతారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న చదవడం మాకు ఇష్టమనే కార్యక్రమాన్ని గ్రంథాలయాలు లేని ప్రాంతంలో నిర్వహించడానికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతను తీసుకుని సుమారు 100 పుస్తకాలను ఒక ల్యాప్టాప్ను సొంత డబ్బులతో కొని మొబైల్ గ్రంథాలయంను ప్రారంభించినట్లు శ్యామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం కాల్వగొచ్చు మీద గుడారాలు వేసుకున్న ప్రాంతంలో చిన్నారుల జీవిత చరిత్రలు, మంచి అలవాట్లు, వేమన పద్యాలు, నీతికథలు, పుస్తకాలను చదివించి ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఇంగ్లీష్ డిక్షనరీలను బహుకరించారు. ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో మొబైల్ గ్రంథాలయం ఏర్పాటు చేసి చదివే చిన్నారులకు పుస్తకాలను, చదవలేని వారికి డిజిటల్ తరగతులను అందుబాటులో ఉంచినట్లు శ్యామ్ తెలిపారు. పుస్తకాలను పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకములు ఎరువి తెచ్చిది మేమి, విశ్వధామి రామ వినురవేమ. నా పేరు కోపండే. గాంధీజీ గురించి చదివానండి. అలా తను చిన్నప్పుడు బాగా రైటింగ్ చేతురాతో వచ్చేది కదన్న, తను కూడా చదవాలి బద్దకు కూడా వచ్చి రాలనుకున్నారండి, బద్దకు కూడా రాలేదనుకున్నారండి, చాలా బాధపడారండి. నా పిల్లలు కూడా బాగా రైటింగ్ రాయాలని చెప్పారండి, మాకు కూడా రైటింగ్ రాయాలని అనుకున్నామండి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఎరదొడి గ్రామంలో పేకాటాడుతున్న 8 మంది పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 32,000 నగదు స్వాధీనపరుచుకున్నారు. 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రూరల్ ఎస్ఐ నాగరాజ్ తెలిపారు. ఈరోజు మాకు రాబడిన సమాచారంపై నీలకుంట ఇగో చెరువు దగ్గర కొంతమంది పేకాటాడుతున్నారు అనే సమాచారం రావడంతో అక్కడికి మా సీగర్ ఉత్తర్వు మేరకు నేను నా సిబ్బంది వెళ్ళాము. అక్కడ కొంతమంది గుమ్మిగూడి పేకాటాడుతూ ఉండగా మేము పోయి వాళ్ళను పట్టుకున్నాము. అందులో 8 మంది మాకు దొరికారు. ఒక 2 పారిపోయారు అక్కడి నుంచి. అందులో వాళ్ళ పేరు విచారిస్తే నీలకుంట సలాం
అండ్ సెమీ వీళ్ళిద్దరు పారిపోవడం జరిగింది. మిగతా 8 మంది గంగవరం ప్లస్ పల్నాడు టౌన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 31,850 నగదు సీజ్ చేయడం జరిగింది. ఈ కాబట్టి వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం జరుగుతుంది. గతంలో వీళ్ళు ఏమైనా ఇంతమంది ఎప్పుడన్నా ఇప్పుడంతా వీళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారు, గతంలో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అని చెప్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వారికి ఎటువంటి అంగవైకల్యం రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది హనుమంతమ్మ, ఆశా వర్కర్ సుజాత, సోషల్ వర్కర్ విజయలక్ష్మి, నిఖిల్ పాల్గొన్నారు. ఇవి వాల్ట్ బులెటిన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.